భారత బౌలర్లు రెచ్చిపోయారు. ఫస్ట్ మ్యాచ్ లోనే ఐర్లాండ్ కు చుక్కలు చూపించారు. మరి ముఖ్యంగా బౌలింగ్ తో మూకుమ్మడిగా దాడి చేశారు. హర్షదీప్ సింగ్, సిరాజ్, బుమ్రా, పాండ్యా, అక్షర్ పటేల్ అందరూ రాణించారు. వికెట్లు తీయడమే కాదు, కంట్రోల్ గాను బౌలింగ్ వేశారు. దీంతో ఐర్లాండ్ 100 పరుగులు కూడా చేయలేకపోయింది. మరి ముఖ్యంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా 3 వికెట్లతో సత్తా చాటాడు. బుమ్రా నిప్పులు జరిగాడు. హర్షదీప్ సింగ్ ఒక్కడే కాస్త ఎక్స్పెన్సివ్ గా బౌలింగ్ వేశాడు. ఫస్ట్ బౌలర్లకు పిచ్ అనుకూలంగా ఉండడంతో స్పిన్నర్లకు కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ ఇచ్చాడు రోహిత్ శర్మ. నిజంగా ఈ మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. జడేజా క్యాచ్ డ్రాప్ చేయడంతో చివరిలో డెలాని 2 సిక్సర్లు కొట్టడంతో ఐర్లాండ్ కనీసం 96 పరుగులైనా చేయగలిగింది. ఒక స్టేజ్లో ఆ జట్టు 50 పరుగులైనా చేస్తుందా లేదా అనిపించింది. కానీ ఈ మ్యాచ్ గెలవడమే కాదు, టీంపై పూర్తిగా ఒక క్లారిటీ కూడా వచ్చేసినట్టుంది. మరీ ముఖ్యంగా బౌలింగ్ కాంబినేషన్. ఈ మ్యాచ్లో భారత జట్టు 3 ఫాస్ట్ బౌలర్లు 2 స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ఫాస్ట్ పిచ్ కావడంతో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే బరిలోకి దిగింది. అటు పిచ్ పూర్తిగా బౌలింగ్కు అనుకూలించడంతో ఐర్లాండ్ బ్యాట్స్మెన్లు బంతిని టచ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇంజరీస్ కూడా చేసుకున్నారు. పిచ్ మీద ఎక్స్ట్రా బౌన్స్ ఉండడంతో బూమ్రా నిప్పులు జరిగాడు. 3 ఓవర్లు బౌలింగ్ వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీయడమే కాకుండా ఒక మెయిడిన్ కూడా వేశాడు. తన ఫామ్ను కొనసాగించాడు. నిజంగా ఈ మధ్యకాలంలో ఒక ఫాస్ట్ బౌలర్ ఇంత కన్సిస్టెన్సీగా రాణించడం చాలా అరుదు. ఒక బూమ్రా ఒక్కడే అలా బౌలింగ్ వేస్తున్నాడు. అది ఐపీఎల్లో అయినా, టెస్ట్ అయినా, వన్డే అయినా, T20 అయినా బూమ్రా బౌలింగ్ను ఆడాలంటే ఇలాంటి గొప్ప బ్యాట్స్మెన్ అయినా ఇబ్బంది పడుతున్నారు. నిజంగా టీమిండియా బౌలింగ్ ఇలాగే సెట్ అయితే, ఇలాగే కాంబినేషన్ కొనసాగితే T20 ప్రపంచకప్ భారత్ గెలవడం ఈజీ అవుతుంది.